ఈ వీడియోలో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 5.1.1 ఫోన్లో స్క్రీన్ని ఎలా పిన్ చేయాలో తెలుగులో చెప్పబోతున్నాను. సార్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ ఆండ్రాయిడ్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెక్యూరిటీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త కిందికి వెళ్తే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది. అక్కడ స్క్రీన్ పిన్నింగ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత కింద యాస్క్ ఫర్ అన్లాక్ ప్యాటర్న్ రిఫర్ అని ఉంది, దాన్ని కూడా ఎనేబుల్ చేసేయండి. ఇప్పుడు స్క్రీన్ పిన్ ఎలా చేయాలో చూపిస్తాను. రీసెంట్స్ దగ్గరికి వెళ్ళి పిన్ సింబల్ అని ఉంటుంది చూడండి, పిన్ సింబల్ని దాన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ అనేది పిన్ అవుతుంది. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళలేరు, ఇక్కడనే ఉండాల్సిందే. అంటే మీరు ఏదైనా ఒక యాప్ని ఓపెన్ చేస్తే ఇంకా ఆ యాప్లోనే ఉండాలి, హోమ్కి వెళ్ళలేము. దీన్ని మళ్ళీ ఎలా అన్పిన్ చేయాలంటే, పిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్లాక్ ఎలా చేయాలంటే, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ రెండింటిని హోల్డ్ చేసి పెట్టుకుంటే ఇలా లాక్ అవుతుంది. మళ్ళీ దీనికి మీరు పాస్వర్డ్ కొడితే కానీ పిన్ అనేది అంటున్న కాదు. ఇప్పుడు స్క్రీన్ పిన్ అనేది ఎలా అన్లాక్ చేయడం చూడండి. అలా హోల్డ్ చేసిన వెంటనే మళ్ళీ లాక్ అనేది లాక్ పాస్వర్డ్ కొట్టాలి, అంటే ప్యాటర్న్. ఒకవేళ లేకుంటే అవసరం లేదు. బాగా చూడండి, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ రెండింటిని హోల్డ్ పెట్టుకుంటే స్క్రీన్ అనేది అన్పిన్ అవుతుంది. తర్వాత మీరు మీకు మీ సెల్లో పెట్టుకున్న ప్యాటర్న్ లేదా వాయిస్ లేదా ఫేస్ అనే పాస్వర్డ్ని కొట్టేయాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే తెలుగు టెక్ బర్డ్స్ అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లిక్ లైక్. టేక్ కేర్.